ఏంటి ప్రెసెంట్ ఎలా ఎలా గడుస్తుంది మీకు డే అంతా? ఎందుకంటే బోర్డ్ అంతా చూసేసారు మీరు. ఏముంది ఏంటంటే బాగా తెలిసాక కూడా ఒక టీవీ చూద్దామన్నా ఇందాక నేను అన్నట్టు జడ్జిమెంట్లు అవుతూ ఉంటాం. డైరెక్షన్ తెలిస్తే ఇలా కాదు అలా ఉంటే బాగుండు ఇలా, దాంతో రసానుభూతి కన్నా కొంత బెటర్మెంట్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఎలా ఎలా డీల్ చేస్తున్నారు ఇవంతా? నాకు రసానుభూతి చెప్పి ఆ లైన్ చదివితేనే ఆ లైన్స్లో నాకు రసానుభూతి ఉంటుంది. ఎవరికైనా ఎవరితో అయినా అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుద్ది. ఐ ఎంజాయ్, నాకు కళ్ళపు నీళ్ళు వస్తాయి. నాకు అది అంటే ఏదన్నా ఇష్టపడితే అవని అది రసస్పందన. చరణ్ గారు చదివారన్నారు, నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం ప్రయాణం అయినా జరిగిందా మీకు కూడా? ఆస్తికత్వం మీద చలం గారికి ఉన్నట్టు నాకు లేదమ్మా. నాస్తికత్వం మీద మొదట్లో కూడా మా అమ్మ వాళ్ళు పూజలు చేసేవాళ్ళు, వాటితో దండం పెట్టుకోవడం ఇదంతా మామూలే. అదేదో పెద్ద పని కట్టుకు చేసే పని కాదు మనసు వచ్చి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ కాదేమో కాదేమో అనిపించింది. చలం గారిని బాగా అధ్యయనం చేశాక ఇంకొంతకాలం పోయాక చలం గారు ఆస్తికత్వం వచ్చిన తర్వాత మరి ఈయనకేం అవసరం వచ్చింది ఇట్ట వచ్చాడు? ఈయనేమో చాలా హేతువాది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా శరీరాలు వాటి గురించి మాట్లాడతాడు తప్ప దానికి ఒక మనసు ఉందని, దానికి ఒక చుట్టూ ఒక అందమైన ఇది ఉందని లేదు కదా ఆయనకి, మరి అలాంటిది ఎట్టా అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఆయన ఆ దర్శనం కూడా చేశాడు. సో అల్టిమేట్గా ఆ దర్శనం తప్పదు ఎవరికైనా. తప్పదు. మరి ఇప్పుడు మీరు అటువైపు ఏమన్నా ఉందా, అటువంటి పుస్తకాలు చదవడం కానీ అలా ఏమన్నా? చదువుతూ ఉంటానమ్మా, పుస్తకాలు వస్తూ ఉంటాయి నా దగ్గరికి. ఏదో సందర్భంలో యానంలో ఇన్స్టిట్యూట్ పెడదామని ఈ పుస్తకాలని ఎస్టిమేట్ చేయించారు. 48 లక్షల రూపాయల పుస్తకాలు అవి. అబ్బాబా, చాలా విలువైన పుస్తక భాండారం ఉంది మీ దగ్గర అయితే. పెడుతున్నారండి యానంలో పెడదాం అనుకుంటున్నారు? యానంలో పెట్టలేదు, యానంలో పెట్టే ఉద్దేశం లేదు. ఇక్కడే నాకు 186 చిత్రపురి కాలనీ, దాంట్లో రో హౌసెస్ అని ఉన్నాయి, అది నాకు అలాట్ అయింది ఒకటి ఉంది. నేను పోయి లోపల ఆ హీరోలను అక్కడ చేర్చి అది ఇన్స్టిట్యూట్ చేయాలి. ఎవరో రాజీవ్ ఎవరో ఆడు కాకపోయినా ఇంకెవరో కొంతమంది చేస్తారు. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.